వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక బాలాజీరావుపేటలోని అయ్యప్ప దుర్గమ్మపురం ప్రధాన అయ్యప్ప దేవాలయం సద్గురు బాబా మందిరంలో గురు పూర్ణిమ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 7 రోజుల పాటు స్వామివారికి లక్ష ప్రదక్షిణాల కార్యక్రమం జరుగుతుంది. అంతేకాదు ప్రతిరోజు నామ సంకీర్తనం, సాయంత్రం సాయి సత్యచరిత్ర పారాయణం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు దుర్బా హరిబాబు శాస్త్రి తెలిపారు. 19వ తేదీ గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 5 గంటలకు కాగడ హారతి ఉంటుందని చెప్పారు. ప్రధాన అయ్యప్ప స్వామి దేవస్థానంలో వేంచేసిన సమర్థ సద్గురు శ్రీ సాయినాథ స్వామి సన్నిధానంలో గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు ఈరోజు అనగా 13/7/2016 బుధవారం నుండి 27/7/2016 బుధవారం వరకు సప్తాహ దీక్షగా 7 రోజుల దీక్షగా స్వామివారి యొక్క ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నామ సంకీర్తన కార్యక్రమం నిరంతరం కూడా ఏర్పాటు చేయబడింది. అట్లాగే 19వ తారీఖు విశేషమైన గురు పౌర్ణమి విశేష పూజలు అన్నప్రసాద కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి పెరవల్లి భక్త బృందం వారిచే దేవస్థాన యాజమాన్యం వారి యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా సాయిబాబా వారి యొక్క గురు పౌర్ణమి ఉత్సవాలు తిలకించి స్వామివారిని కన్నులారా ఉదయం పూట అభిషేకాలు కూడా చూసి సద్గురు సాయిబాబా వారి అనుగ్రహానికి పాత్రగా మరీ కోరుతున్నాం. దళిత సర్పంచ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అన్నబతిని శివకుమార్ నిరూపించలేని నిందలు వేయడం సమంజసం కాదని తెనాలి రూరల్ మండలం తేలపోలు గ్రామానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. తెనాలిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తేలపోలు పార్టీ అధ్యక్షులు షేక్ బాషా, తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ సభ్యులు బాలేఖాన్, గ్రామ సర్పంచ్ రోసయ్య, మైనార్టీ అధ్యక్షులు కరీముల్లా, కాలేషా, గౌస్ ఖాన్, ఖాసీం పీర్ మున్నాలు మాట్లాడుతూ తేలపోలు గ్రామంలో రోడ్లు వేసేందుకు ప్రజల నుండి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నేను వాళ్ళతో విషయము 4 లక్షలు గ్రాంట్ అయినది, 4 లక్షలు ఇప్పుడు వర్షం పడుతుంది, 15 రోజుల నుంచి బాగా వర్షం ఉంది, ఆ వర్షానికి బళ్ళు రావడానికి ఈలు లేదు కదా మీ రోడ్లోకి, ఆ రోడ్డు మీదకి నీళ్లు వచ్చినాయి వర్షం మూలాన, వచ్చిన తర్వాత వర్షం తగ్గిన తర్వాత తీసుకొచ్చి సిమెంట్ రోడ్డు వేపిస్తామని అందరికీ నేను కాలనీ వాళ్ళందరికీ చెప్పిన మాట వాస్తవం. కానీ మీరు వాళ్ళు చెప్పారు అని చెప్పేసి ఇంటింటికి 4,000-3,000 వసూలు చేసామని చెప్పి చెప్పడం అనేది మీరు ఒక సర్పంచ్గా ఒక గ్రామ ప్రధపడుగా మీరు అతని మీద నింది వేయటం అనేది ఎంత సబబు అనేది మీ ఆత్మగౌరవాన్ని కోల్పోయే విధంగా మాట్లాడితే చాలా అన్యాయకాంతంగా మాట్లాడుతున్నారు. అవినీతిపరంగా చేశాను అని చెప్పి మీరు వ్యాఖ్యానించారు. కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే అదే యొక్క ఇంటి దగ్గరికి రండి, అదే వేదిక మీద కూర్చుందాము, చర్చిద్దాము, మీకు నమ్మకం అనేది ఉంటే రండి చర్చిద్దాము. అసలు అవినీతి గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది? మీ నాయకుడే అవినీతి రొచ్చులో బొర్లాడుతున్నాడు. గడప గడపకి ఆ రొచ్చును తగిలియడానికి ఇవాళ మీరు గడప గడపకి వయసు యాత్ర అని చెప్పి బయలుదేరారా? ఇది ఎంతవరకు కరెక్టు? దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ముందు మీరు ఏదన్నా చెప్పాలంటే మీ నాయకుడికి చెప్పుకోండి. గడప గడపకి వైఎస్ఆర్ కాదు, జైలు జైలుకి వైఎస్ఆర్, కోర్టు కోర్టుకి వైఎస్ఆర్, ఇట్లాంటి పథకాలు పెట్టుకోండి, అప్పుడు జనం హర్షిస్తారు. ఇట్లాంటి దిక్కుమాల పథకాలు పెట్టి మీరేదో నీతి నిజాయితీగా ధైర్యంగా ఒక దళితులైనా కానీ నిజాయితీగా పరిపాలిస్తున్న అతని మీద నిందలేసే హక్కు మీకు ఎక్కడది? పట్టణంలోని బోస్ రోడ్ చిన్నపాటి వర్షానికే మోకాట్లోతు నీళ్లు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం జరుగుతోందని మురుగు కాలువల పూడికి తీయించి నూతనంగా కాలువల నిర్మాణం చేపట్టారు. ఆంధ్ర ప్యారిస్ అని పేరుకే గాని ప్యారిస్ లాగా పట్టణాన్ని తీర్చిదిద్దుతామని శాసనసభ్యులు అనేక సార్లు ప్రకటించారు. అందులో భాగంగానే స్వచ్ఛ భారత్ లో భాగంగా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. స్వచ్ఛతనాలి అంటూ పట్టణాన్ని నెల రోజుల పాటు తిరిగి పరిశీలించారు. చెత్త చెదారాన్ని తొలగించారు. పట్టణంలోని ప్రతి రహదారి శుభ్రంగా ఉంచుకోండి అంటూ షాపు యజమానులకు హితవు పలికారు. స్వయంగా మురుగు కాలువల్లో చెత్త చెదారంతో పాటు మురుగును దగ్గర ఉండి తీయించారు. పట్టణాన్ని అందంగా ఉంచుకునేందుకు ప్రజలు సహకరించండి అంటూ పిలుపునిచ్చారు. ఇప్పటికీ నెలలో ప్రతి 2వ తేదీన స్వచ్ఛతనాలు నిర్వహిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. అయినా సరే ఇంకా కొన్ని వీధుల్లో మురుగు కాలువలు వర్షాలు పడకపోయినా పొంగిపొర్లి రోడ్లపైకి వస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి అని ఎమ్మెల్యే ఆలపాటి అధికారులతో సమీక్ష చేశారు. మురుగు కాలువలపై ఆక్రమణలు జరిపి వాటి వల్ల నీటిపారుదలకు ఆటంకం కలుగుతుందని మున్సిపల్ అధికారుల పరిశీలనలో తేలింది. అందుకే తొలి విడతగా బోస్ రోడ్లోని చిట్టి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి గాంధీ చౌక్ వరకు రోడ్కు ఇరువైపులా మురుగు కాలువపై ఉన్న ఆక్రమణల్ని తొలగించారు. అంతేకాక వర్షం కురిస్తే ఆ నీరు మురుగు కాలువల్లోకి పోయే వీలు లేకుండా రోడ్పైనే ఉంటాయని మున్సిపల్ అధికారులు గమనించి
రోడ్కు మురుక్కాలకు మధ్యన ఉన్న ఫుట్పాత్ను కూడా ప్రొక్లైన్తో తొలగించారు. రోడ్ కంటే రోడ్ మార్జిన్ ఎత్తు తక్కువ ఉండేలా మున్సిపల్ కమిషనర్ శకుంతల, అసిస్టెంట్ కమిషనర్ విజయ సారథుల పర్యవేక్షణలో టీపీఓ అశోక్లు త్రవ్వకాలు జరిపించారు. మురుగు కాలువల పూడికి తీయించారు. ఊరు బయటకు కాలువల ద్వారా ఇబ్బంది లేకుండా నీటిని తరలించే మార్గాలు చేశారు. దీంతో పాటు బోస్ రోడ్కు ఇరువైపులా మురుగు డ్రైన్స్ లోతు తీయించి కొత్తగా నిర్మాణం చేయించేందుకు ఎమ్మెల్యే ఆలపాటి పనులు ప్రారంభించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపార సంస్థల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది గమనించిన మున్సిపల్ సిబ్బంది పనుల్ని వేగవంతం చేయించారు. 10 లక్షలు ఖర్చు చేసి కాలువ పనులు చేస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత ఆక్రమణలు యథాతథంగా తిరిగి వెలిస్తే ఇంత శ్రమ పడినా వృధానే అని ప్రజలు భావిస్తున్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తేనే చేయగలరని, లేకపోతే పేరుకే ఆంధ్ర ప్యారిస్గా మిగిలిపోతుందన్న సంగతిని మర్చిపోవద్దని ప్రజలు అంటున్నారు. అందుకే షాపు యజమానులు సహకరిస్తారని ఆశిద్దాం. పబ్లిక్కి అక్కడ కూడా కష్టం కలగకుండా రోడ్స్ అన్నింటిని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ డ్రైన్స్ అన్నింటిని కూడా బాగు చేసుకోవాలని, ఈరోజు ముందు వర్షాకాలం వస్తూ ఉంది, పూడికి తీసేస్తే వాటర్ ఎప్పటికప్పుడు స్టాగ్నేషన్ లేకుండా బయటకు వెళ్ళిపోయే మార్గం చేయాలన్నదే మన తలంపు. ఎవరికి కూడా వేరే రకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మన పట్టణం మనం బాగు చేసుకుంటా ఉన్నాం. కొద్దిగా ఓర్పుగా మీ అందరూ సహకరించండి. ఎవరికి ఏ రకమైన నష్టం లేకుండా రోడ్ని కొద్దిగా హైట్ చేసుకొని వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నేట్ కాకుండా డ్రైనేజ్లోకి పారేలాగా ఆ సిస్టమ్స్ అన్నింటిని కూడా డెవలప్ చేసే కార్యక్రమాలు పెట్టాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.